స్థలాట్ ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం అతిశ్రయించువాడు దేనిని బట్టి అతిశ్రయింపవలెనగా భూమి మీదనున్న కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున బట్టియే అతిశ్రయింపవలెను అట్టి వాటిలో నేను ఆనందించేవాడన యహోవా సెలవిచ్చుచున్నాడు అవునండి దేవుని వాక్యం ఏ హృదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్న మనం దేని బట్టి అతిశ్రయించాలి దేవుని బట్టి దేవాది దేవుడైన యహోవాను బట్టి అతిశ్రయించేవారిగా ఉండాలి చాలామంది వారికి ఉన్న జ్ఞానం బట్టి వారికున్న బలమును బట్టి వారికున్న ఐశ్వర్యం బట్టి వారికున్న అందం బట్టి అతిశ్రయించేవారిగా ఉంటారు అవునండి అవన్నీ వ్యర్థమే కొంచెం కొంతకాలం ఉంటాయి కొంతకాలం మాయమైపోతాయి ఇవన్నీ కలగజేసిన దేవాది దేవుడైన యహోవా నామం బట్టి మనం అతిశ్రయించి ఆయన నామాన్ని మహింపరిచి గనపరిస్తే గనక ఎల్లవేళ్ళ మనం దేవుని అందు సంతోషించే వారికి ఉంటే గనక మన జీవిత కాలమంతా దేవుని సంతోషం దీవెన కృప నిండుకొని ఉంటుంది అవునండి ఇలా ఉన్నామంటే అది కేవలం దేవుడి కృపే ఇవన్నీ మనకు అనుగ్రహించిన దేవాది దేవుణ్ణి ఎల్లవేళ్ళ నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే ఆయందు అతిశ్రయించే మనం మనముందాం అటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉందాం దేవుడు ఈ వాక్యం మన హృదయాల్లో నీరికట్టి పలింపజేసి వాక్యానుసారంగా జీవించుటకు దేవుడు కృప మనకు దయచేను గాక ఆమెన్ ప్రార్థన ఏసయ్య నీకే సుతులు సూత్రాలయ నిన్ను బట్టి మేము అతిశ్రయించేవారిగా మేము ఉండుటకు సహానం దాని మాకున్న బలాన్ని జ్ఞానాన్ని తెలివిని అందాన్ని ఐశ్వర్యం బట్టిని కాదు కను ప్రేమ నిన్ను బట్టి అతిశ్రయించేవారిగా నాన్న తండ్రి నీ కృప మాపయించిన విధానం బట్టి నీకు సూత్రాలయ ఉన్నావుంటుంది కేవలం నీ కృపేనైనా ఏ అపాయం రాకుండా ఏ తెగులు మా గుడారం సమీపించుకుంటా ప్రతి కింద తప్పించుకొచ్చి నీ కంచికలు ఉంచుతున్న విధానం బట్టి నీకు సూత్రాలైన ప్రతి విషయంలో నిన్ను సుతించి కనపరిచి నీ మేము ఆనందించే వారిగా ఉండటకు సహాయం దయచేమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్